పక్కనే ఉన్న రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేసినట్లయితే గంట సింబల్ వస్తుంది. గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు. అత్యాచారాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువ, ప్రధానికి విశ్రాంత అధికారులు ఘాటైన లేక, ఉరి తీయడానికి తలారీగా పనిచేస్తా అన్న మహేంద్ర సంస్థ అధినేత అయినటువంటి ఆనంద్ మహీంద్ర, ముక్కు పచ్చలారని చిన్నారులపై పశువాంఛ తీర్చుకుని కిరాతకంగా మట్టుబెడుతున్న వరుస ఘటనల మీద దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గోవా, భోపాల్ తదితర నగరాల్లోనూ, కేరళ అంతటా ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి క్రొవ్వొత్తులతో ప్రదర్శనలు నిర్వహించారు. యూపీలోని ఉన్నావులో సాక్షాత్తు భాజపా శాసనకర్తే ఒక బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టడం, ఖాతువాలో 8 ఏళ్ల బాలికపై మాటల్లో చెప్పలేనంతగా ఘాతుకానికి పాల్పడడం, సూరత్లో మృగాలకు బలైపోయిన 9 ఏళ్ల బాలిక మృతదేహంపై 80 చోట్ల గాయాలుండటం, ఈ వరుస పరిణామాలపై వివిధ చోట్ల ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. వేలాదిగా ప్రజలు ర్యాలీలో పాల్గొని నినాదాలతో ఘోషించారు, మానవహారాలుగా నిలిచారు, బాధిత కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీలోని పార్లమెంటు వీధిలోని దాదాపు 2000 మంది నిరసనకు దిగారు. ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మాలివాల్ నిరాహార దీక్ష చేస్తున్నారు. నిరసనలో తమ అభిమానులంతా పాల్గొనాలని బాలీవుడ్ ప్రముఖులు ప్రియాంక చోప్రా, ఏక్తా కపూర్ పిలుపునిచ్చారు. కులమత భేదాలకు అతీతంగా మానవత్వం, న్యాయం కోసం తరలి రావాలని వీరందరూ కోరటం జరిగింది. ప్రధాని వెళ్ళాలి, మన్నించాలని కోరాలి. మరోపక్క 49 మంది మాజీ ఉన్నతాధికారులు ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖను రాశారు. కథువా, ఉన్నవులలో ఉన్న బాధితుల కుటుంబాల వద్దకు ప్రధాని స్వయంగా వెళ్ళి మన్నించాలని కోరాలని వారు తెలియచేయటం జరిగింది. అత్యాచారాలు, ఆపై జరిగిన హత్యలు చూస్తుంటే మనం నైతికంగా ఎంతటి పతన వ్యవస్థలో ఉన్నామో తెలుస్తుందని వారు ఈ విధంగా వెల్లడించడం జరిగింది. స్వతంత్ర భారతావనిలోనే ఇవి చీకటి రోజులుగా, దీనిపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నట్లు రాజకీయ పార్టీలు, నేతలు స్పందించకపోతే ఇది మరింత తీవ్రత అవుతుందని వీరు ఈ విధంగా ఉద్ఘాటించడం జరిగింది. కాబట్టి రాజకీయ నాయకుల తీరు, ప్రభుత్వం తీరు సరిగ్గా లేదన్నది స్పష్టంగా ఈ విషయంలో అర్థమవుతున్నటువంటి విషయం. ఇది చాలా పేవలంగా ఉంది అని వారు పేర్కొవటం జరిగింది. మరొక పక్క పారిశ్రామికవేత్త అయినటువంటి ఆనంద్ మహీంద్ర, నా రక్తం మరిగిపోతుంది అని తన యొక్క ఆవేదనను వెలిబుచ్చడం జరిగింది. ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ అత్యాచారాల ఘటనపై తీవ్రంగా స్పందించారు. దేశంలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే తన రక్తం సలసలా మరిగిపోతుందని ట్విట్టర్లో చెప్పారు. తలారి పనిని చేయడం ఎవరికీ పెద్దగా ఇష్టం ఉండదు, కానీ ఇంతటి కిరాతకంగా బాలికపై అత్యాచారం చేసి వారిని మట్టుబెడుతున్న వారిని ఉరి తీయడానికి నేను స్వచ్ఛందంగా తలారీగా వస్తాను అని ఆయన తీవ్ర ఆవేశపూరితంగా ట్వీట్ చేయటం, కలహలంగా చేయడం అదే మారింది. ఫ్రెండ్స్, రోజు రోజుకి మనుషుల మధ్య మానవత్వాలు, నైతికత అనేది లోపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ యొక్క అత్యాచారాల విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని బాధితులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేయటం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి మీరందరూ కూడా సంఘీభావాన్ని తెలియచేయాలని వీరందరూ కూడా కోరటం జరిగింది.